నిన్ను కిడ్నాప్ చేసింది నిజమే ఎవరు చేసి ఉంటారబ్బా ఇది ఒక సెటప్ కిడ్నాప్ నాకు ఏసీ మీదే డౌట్ ఎందుకు సరే మహేష్ ను వదిలేశారు మహేష్ లోపల తోస్తే దీపిక ఇరుక్కుంటుందిరా దీపిక ఇరుక్కుంటుందా లేక మీరు దీపిక దగ్గర ఇరుక్కుంటారా నీకు నెప్పెడితే నన్నెందుకురా కొడుతున్నావు అయ్యో పట్టుకుని ఎలా కొట్టారో చూడండి లవ్ ఏం చేయని ఒక అమ్మాయి కోసమే ఇంత జరిగిందంటే నిజంగా లవ్ చేస్తుంటే ఏం జరుగుండేదో అది తలుచుకుంటే అదేందుకు తలుచుకుంటావు తర్వాత ఎప్పుడో రాబోయే ఎపిసోడ్ ఇప్పుడు ఎందుకు దిగులు పడతావు కాజల్ ఒక్క నిమిషం మా అనే టీ మహేష్ తో మాట్లాడు అనయ్య ఇదిగో కాజల్ తో మాట్లాడు హలో హలో మహేష్ ఎలా ఉన్నారు అవసరమా నాకు మాట్లాడు మాట్లాడు నీ మాటలు ఆంధ్ర మొత్తం వింటుంది అయితే ఆంధ్రప్రదేశ్ కు ఒక విషయం చెప్తున్నాను ఇంతవరకు నేను చెయ్యని తప్పు కోసం ఎంతో శిక్ష అనుభవించాను అందుకని ఆ సో కాల్డ్ తప్పుని నేను రైట్ ట్రయల్ గా చేయబోతున్నాను తప్ప ఎలాంటి తప్పది లవ్ చేయడం తప్పంటే నేను లవ్ చేయబోతున్నాను అబ్బాయి మొదటిసారిగా ఉద్యోగానికి వెళ్తున్నాడా కాదు కాదు మొట్టమొదటిసారిగా లవ్ చేయడానికి వెళ్తున్నాడు భలే ఫ్యామిలీ దేశం అందుకే చెడిపోతుంది నా ఫ్యూచర్ బ్రైట్ గా ఉంది జమాయించమని మా నాన్న చెప్పాడు మీ నాన్నకి చేతులెత్తి మొక్కాలరా మా నాన్న ఉన్నాడే దరిద్రుడు నా ఇన్షియల్ కూడా పక్కింట్లో అప్పు తీసుకొచ్చి వదిలే వదిలే మామ కూర్చో ఇదేరా పాతకాలం టెక్నిక్ ఏం టెక్నిక్ రా ఇది బైక్ రిపేర్ అయినట్టు కూర్చోడం రే ఇది కడుపు రిపేర్ అయినట్టుందిరా ఇప్పుడు ఓకేనా ఏమా తన ఇంటికి వెళ్ళదా హోమ్ సెక్రటరీ ఇల్లు కోడి బయటకు వచ్చినప్పుడే చూడాలి అవునవును అమ్మ కోడి అదిరిపోయేలా ఉంటుంది సరే గాని నాకు మోకాళ్ళు నిప్పుగా ఉన్నాయిరా నీ టెక్నిక్ ని యూజ్ చేసి గుడ్లు పెట్టించే పని రే అమ్మ కోడి అంటే గుడ్లు పెడుతుంది అది చెప్తున్నాను రా త్వరగా త్వరగా కాని ఉండు చల్లడగుండా పిండి పోగా కష్టు మాత్రమే మిగులురా మారులే ఏ మారులే మారులే ఏ మారులే ఏ ఏరియారా మలేరియా గోల్కొండ అంటే ఏం పీకుతావు గోల్కొండ నుంచి అబ్బీట్స్ కి బస్సులు రావచ్చు కానీ బచ్చగాలు రాకూడదు మా ఏరియా అమ్మాయికి బీటేస్తున్నావా గురు నువ్వు అని చాలు వాడు కళ్ళు పీకి చేతులు పెడతాను ఏంటి పీకేది ఆకుమడి హ్యూమన్ పార్ట్స్ ఎలా డీల్ చేయాలో మీకు తెలియదా ఏంటి ఇదే విధంగా మావ ఆ రోజు కూడా సరే 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 వదిలే మనం వచ్చిన విషయం ఏంటో చెప్పి వెళ్ళిపోదాం ఏంటి చెప్పనా చెప్పు సరే నువ్వే చెప్పు రే ఏంటో నువ్వే చెప్పు వద్దులేరా మనం బయలుదేరదాం రే చెప్పాలనుకున్నది చెప్పేళ్ళు సరే ఈ గ్యాంగ్ లో రాజెవరు రాజా నేనే ఏంటి ఇప్పుడు రాజుకేంటి సరే ఓపెన్ గా చెప్పేస్తాను నేను మీలా వయసులో ఉన్న కుర్రాడినిగ్గా నేను ఈ అమ్మాయికే లైన్ వేశాను కానీ ఈ అమ్మాయి మా ఏరియాలోనే గడ్డం పెట్టుకున్న రాజు అన్న కుర్రాడు ఉన్నాడు వాడినే ప్రేమిస్తారని చెప్పి వెళ్ళిపోయింది నాకు తెలియక అడుగుతాను మామ కరెక్ట్ గా గ్యాంగ్ లో రాజు అనేవాడు ఉన్నాడని ఎలా అన్ని వీధులను అన్ని గ్యాంగ్ లోను రాజు అని ఒకటి తప్పకుండా ఉంటాడు రాజు అన్నది నేషనల్ నేమ్ అదరగొట్టారు మాస్టర్ కల్పన ఎందుకు ఏడుస్తున్నావు పాపం ఇందులో హీరోయిన్ చాలా కష్టాలు పడుతుందండి అవును మనం నటించే టీవీ సీరియల్స్ ను చూసి అందరూ ఏడుస్తున్నారు వెన్నెలకంటి గారు రాసిన సీరియల్ చూసి నువ్వు ఏడుస్తున్నావు అమ్మా ఏ మహేష్ రారా దీపికను చూసావా చెప్పనగా చెప్పరా ప్లీజ్ తను ఏమంది ఏమండి ఇలా రండి ఏంటి ఏంటి తెలుసాడట ఏ ఏమైందిరా నేను చూడడం తను చూసిందమ్మా తర్వాత తర్వాత ఏముంది పరిగెత్తుకుంటూ వచ్చింది అదే జాగింగ్ జాగింగ్ అంటే స్ట్రైట్ గా వెళ్ళాలి కదా తను నా వైపు వచ్చింది అయ్యో వచ్చి
ఐ లవ్ యు అని చెప్పింది. నువ్వు ఉండే ఆశ్చర్యంగా ఉందే, తను వీడిని చూడలేదు. ఇక్కడ ఉన్నప్పుడే నేను తను చూశాను. ఆ రోజే తను మైకల్లో ఉంది, ఎలా చూసుంటుంది? కరెక్ట్. ఇప్పుడు దీపికకి లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే చూడగానే ప్రేమ కలుగుండొచ్చు, అది నాలాంటి ఎరా హ్యాండ్సమ్ బాయ్, హ్యాండ్సమ్ బాయ్ చూసి చెప్పమ్మా. మరి లాజిక్ లేకపోయే ఎప్పుడు లాజిక్ లాజిక్ అంటారు నూరా. టీవీ సీరియల్స్ లో లాజిక్ చూడకూడదు, సరే మన జీవితంలో చూడకూడదా? ఒరే నానా, చదువు, మంచి విషయం చెప్పావు, ఇదిగో చక్కరా. సూపర్. ఎందుకు రావాలి నేర్పిస్తావు? తను నేను చూడలేదు, నువ్వు మాట్లాడను లేదు, ఎందుకు అబద్ధం చెప్పావు? దీపికను పడేస్తాననే నమ్మకం నాకుంది, అబద్ధం చెప్పాను. స్క్రీన్ ప్లే ఎలా ఉంటే నీకెందుకురా, క్లైమాక్స్ ని తలుచుకొని వాళ్ళు సంతోషపడి పద. రే హీరోలా మాట్లాడరా, డైరెక్టర్ లా బిహేవ్ చేస్తావండి. హే అనిత, ఆ బైక్ మీద వెళ్తున్నాడే, వాడిని ఎక్కడ చూస్తున్నట్లేదు. అప్పుడే మర్చిపోయావా, ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో మధ్య మధ్యలో వచ్చి వేళాపడగా మాట్లాడాడే, అతనితో ఉన్నవాడే. అమ్మాయిలంటే పిచ్చకి, అడ్డంగా తిరిగేను భూమి, బురదలోని తామర కోసం గొడవ ఎందుకు సామి. కళ్ళు ముందు అందం ఒక కళ, శ్వాసాగిత సాల్తి కాలి, కామం పోతే గమ్యం లేదు, కామిగాడి వాడు ఇక మోక్షగామి కాడు. ఈ కప్పు కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? కప్పు కట్టేసాడు, కట్టకపోతే చంపేస్తాను. మా కాలేజీలోనేనా? నేను వేరే పని మీద వచ్చాను, కప్పు కట్టేసెళ్ళిపో. ఏ పని మీద వచ్చావో మాకు తెలుసు. ఈ కప్పులో ఏముంది? ఇది ఎవరికి సొంతం? ఇప్పుడే తెలుసు. అదే నేను చెప్తున్నా, ఈ కప్పులో ఏముందో నీకు తెలీదు, అది నాకు మాత్రమే తెలుసు. మన పోటీ అయ్యేంత వరకు ఇది ఒక అందమైన అమ్మాయి దగ్గర ఉండని పట్టుకో, అందమైన జడ్జ్. రేయ్ వాడికి ఒక కత్తి ఇవ్వరా. ఓకే ఓకే, ఎనఫ్. దీంతో నేనేం చేయాలి? పొడుచుకోవడం చంపుకోవడం లాంటివి కాదు, ఎండ్ ఆఫ్ ద గేమ్లో నీ మీద ఎన్ని ఘాట్లుంటాయో, నా మీద ఎన్ని ఘాట్లుంటాయో, ఎవరి మీద ఎక్కువ రక్తపు ఘాట్లుంటాయో వాళ్ళు ఓడినట్టు, గెలిచిన వాడికి కప్పు. ఓకే ఓకే ఓకే, గేమ్ ఓవర్ ఓవర్. నేను ఇక్కడ గెలిచి నుంచోనుంటే నువ్వు నవ్వుతున్నావా? ఎవరు నువ్వు? టీ మహేష్, క్యాటరింగ్ టెక్. ఏంటి అయితే టీ మహేష్ అని అతను నిజంగా ఉన్నాడంటావా? బుక్ అయిపోయా పో. హలో అడ్వకేట్, ఎక్కడికి పోయి చచ్చావు సార్?
మహేష్ నన్ను నిర్బంధించాడు సార్. నిర్బంధించాడా? ఏంటయ్యా నువ్వు? ఏ చెప్పమ్మనరా, ఏం కాదు, వెళ్ళాడు, స్కూల్కి టైం అవుతుంది, మిమ్మల్ని వెంటనే చూడాలంట. నన్ను ఎందుకు రచ్చు? నువ్వు ఒక పని చెయ్యి, బండి ఇక్కడికి తీసుకురా. మహేష్ నిన్ను మాత్రమే రమ్మంటున్నారు. వార్నర్ బ్రదర్స్ మన పార్టీయే, 20th Century ఫాక్స్ మన పార్టీయే. అవతార తీసుకుంటావా? వేల కోట్లు పెట్టి తీసిన సినిమా. ఆ సినిమా ఆల్రెడీ రిలీజ్ చేసామయ్యా. ఒకటి 20,000 ఇవ్వు, ఎంజి 3 రోజులు ఆడించుకో. మళ్ళీ అదే సినిమా ఆడిస్తే కట్టుబడి కాదయ్యా. కట్టుబడి అవుదా అంటావు, అంతే కదా, వెళ్ళు వెళ్ళు. వెళ్ళవయ్యా, ఎవరి స్మార్ట్ గాయ్, చూడడానికి హీరోలాగా ఉన్నాడు, లోపల వేడిగా ఉంది, జాగ్రత్త చూసి వెళ్ళండి. మన ఆఫీస్కి ఇప్పుడు లంచ్ బ్రేక్. ఏం బాబు, నా మనిషిని పట్టుకొని నన్ను కలుసుకోవాల్సిన అవసరం ఏంటి? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. చేసుకో, సంతోషంగా చేసుకో, మంచి విషయమే కదా అది. దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే వదిలిపెట్టను. ఎవయ్యా, నువ్వు అడ్డుపడ్డావా? ఇదిగో చూడు, వాడెవడో చెప్పు, వాడిని వెంటనే నరికేస్తావా? ఆహా, షూట్ చేస్తాను. నువ్వే అది? నేనా? అవును, నువ్వేగా హోమ్ సెక్రటరీ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టింది. నువ్వు తీసుకొచ్చినప్పుడు తను ఎవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు తను తప్ప నాకు ఇంకెవరూ తెలియదు. ఇలా చూడన్నారావు, నీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఈకి కిడ్నాప్ చేసే పనులన్నీ వదిలేసే, తను నా వస్తువు, తనని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. ఎవరితో పెట్టుకుంటారు?